क्लांबरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविज्ञोपशान्ते ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో రవలి అనే పేరు గురించి మనం తెలుసుకుందాం। మరి రవలి అనే పేరు కనుక మనం చూసినట్టయితే ఆరక్షరాల పేరు ఈ యొక్క రవలి। మరి ఒక పద్ధతిలో చూసినట్టయితే 14వ నంబరు, మరి ఒక పద్ధతిలో చూసినట్టయితే 27వ నంబరు వస్తుంది। దీనిలో 14 మరియు 27 కాంబినేషన్ అంటే 5/9 కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి। ఈ 5/9 కాంబినేషన్లో ఎవరైతే పేరు పెట్టుకుంటారో మరి ఈ ఆరక్షరాలకు ఈ 5/9 అనే కాంబినేషను చాలా విరుద్ధంగా ఉంటుంది। ఎందులో విరుద్ధంగా ఉంటే చదువు అనేది కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్గా చదవకపోవడం, చదివిన చదువుకి ప్రతిఫలంగా ఉద్యోగం అనేది కూడా అది దగ్గరలో వచ్చి మిస్ అయిపోవడం, ఎంత కష్టపడినా కూడా ఉద్యోగ ప్రాప్తి దొరకకపోవడం, తెలివితేటలు సబ్జెక్టు నాలెడ్జ్ అనేది కూడా చాలా అపారంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏ పని ముందుకు వెళ్ళినా కూడా ఆ పని మధ్యంతరంగా ఆగిపోవడం, తర్వాత నష్టపోవడం, తర్వాత వివాహం అనేది కూడా ఆలస్యం కావడం। ఒకవేళ ఈ కాంబినేషన్లో రవలి అనే పేరు పెట్టుకున్నవారు వివాహం చేసుకున్నట్టయితే వివాహంలో భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి చాలా ఇబ్బందులు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి। మరి ఎందుకంటే ఈ కాంబినేషన్ అటువంటిదండి, కానీ ఎప్పుడు కూడా మీరు ఏం బాధపడకూడదు। ఈ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని నెగిటివ్ సంఖ్యాబలాన్ని పాజిటివ్ సంఖ్యాబలంలో మార్చుకుంటే తప్పకుండా వివాహం చేసుకునే విషయంలో ఒకసారి మీ యొక్క జాతకస్తుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డెస్టిన్ నెంబరు, ఈఎంఐ డేట్ ఆఫ్ బర్త్ డెస్టిన్ నెంబరు ఈ రెండు మనం కలిపి చూసినట్టయితే వీళ్ళకి ఎప్పుడు ముహూర్తం పెట్టాలి, ఏ తేదీలో ముహూర్తం పెడితే ఆ తేదీ యొక్క కాంబినేషన్ ఏంటి, ఆ యొక్క వివాహ కాంబినేషన్ అంటే ఇప్పుడు మనకు బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ ఎలాగో వివాహానికి కూడా కాంబినేషన్స్ ఉంటాయి, ఆ ఏ కాంబినేషన్లో వీళ్ళకు వివాహం చేస్తే వీళ్ళు చక్కగా కలిసి ఉంటారు, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసిన తర్వాతనే వివాహం చేస్తే చాలా బాగుంటుంది। అదేవిధంగా వీళ్ళకు అనారోగ్య సమస్యలు, తర్వాత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చేజారిపోవడం, వివాహం ఆలస్యం కావడం, వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య లేనికొని వివాదాలు స్టార్ట్ కావడం, ఈ యొక్క రవలి అనే పేరుకు ఈ కాంబినేషన్కు మరి ఆరక్షరాలకు ఇలాంటి కాంబినేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది। మరి రవలి అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి, చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు ఈ యొక్క తులారాశి వారు రవలి అనే పేరు పెట్టుకుంటారు। మరి చిత్తా నక్షత్రం అనేది కూడా ఇక్కడ మనకు గమనించవచ్చు, హనుమంతుడే ఈ చిత్తా నక్షత్రంలో జన్మించాడు। ఈ యొక్క చిత్తా నక్షత్రానికి ఇక్కడ తులారాశి, తులారాశి అంటే ఇది వాయుదత్వపు రాశి, ఇది శుక్రుడు దినకాధిపతి, మరి హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఈ చిత్తా నక్షత్రానికి అధిదేవుడు కుజుడై ఉంటాడు। ఈ కుజుడు మళ్ళీ మూడు పాదాలు మైన అంటే ఈ యొక్క శాంతి పాదాలే ఉంటాయి, నాలుగో పాదం మాత్రం నార్మల్గా ఉంటుంది। ఇది రవలి యొక్క జాతక స్థితిగతులు। మరి ఈ పేరును మనం అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా రవలి అనే పేరు మంచి స్థాయిలో స్థిరపడి అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చదివిన చదువుకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా చక్కగా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినోభవంతు।